జియో వరల్డ్ సెంటర్ నిర్మాణం వెనుక తన భార్య ఆలోచన ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఎన్విడియా అధిపతి జెన్సన్ హ్యాంగ్తో సమావేశమైన సందర్భంగా ఈ విషయం తెలిపారు. జియో వరల్డ్ సెంటర్లో ప్రారంభమైన ఎన్విడియా ఏఐ సదస్సుకు తొలిరోజు ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఆయన్ను జెన్సన్ హ్యాంగ్ వేదికపైకి ఆహ్వానిస్తూ పరిశ్రమకు మార్గదర్శకుడిగా అభివర్ణించారు. భారత్ హైటెక్గా మారడానికి ముఖేష్ అంబానీ సాయపడినట్లు మరెవరూ చేయలేదు. ప్రస్తుతం మీరు ఆ ప్రయాణం తొలిదశలో ఉన్నారు. మీకు ఉన్నత లక్ష్యాలున్నాయి. దేశంలో అత్యున్నత సాంకేతిక పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న కోరిక ఉంది. మీకు ఆ నమ్మకం ఎలా వచ్చింది? భారత్కు ఏ అవసరం ఏమిటి అని ముఖేష్ అడిగారు. దీనికి ముఖేష్ స్పందిస్తూ, ముంబైకి స్వాగతం. ప్రస్తుతం మనం ఉన్నది జియో వరల్డ్ సెంటర్లో. ఇది కొత్తది. దీనిని నా భార్య నిర్మించింది. ఈ విషయాన్ని మర్చిపోకుండా చెప్పమని నాకు సూచించింది కూడా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి ఫ్యాంగ్ స్పందిస్తూ, నేనిప్పుడు ఆమె ఇంట్లో ఉన్నానా? మీ భార్య ఇల్లు మీ ఇంటికన్నా పెద్దదిగా ఉంది. అసలు మీ ఇల్లే చాలా పెద్దది అనుకున్నాను అంటూ అంతే సరదాగా వ్యాఖ్యానించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఓ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మించింది. ఇది దాదాపు 18.5 ఎకరాల్లో విస్తరించింది. బిజినెస్, ఎంటర్టైన్మెంట్, కల్చరల్, రిటైల్ హబ్గా ఇది పేరు తెచ్చుకుంది. భారత్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న రిలయన్స్ లక్ష్యంలో భాగంగా నిర్మించిన వాటిల్లో ఇదొకటి. ది ధీరుభాయ్ అంబానీ స్క్వేర్, ది జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ డ్రైవ్, ది నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వంటివి ఉన్నాయి. వీటిని 2021 నుంచి విడతల వారీగా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఎన్విడియాతో ఒప్పందం కుదరటంతో భారత్లో కృత్రిమ మేధ కంప్యూటింగ్, మౌలిక వసతులతో పాటు ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయటం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జెన్సన్ హ్యాంగ్ వెల్లడించారు. ఇందుకోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు.